పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు. అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయిది మంచి ఉద్యోగమా కాదా అనే విషయాన్ని ఎంక్వైరీ చేసి అన్నీ నచ్చాక పెళ్ళి కుదుర్చుకుంటారు. షాపింగ్ అరేంజ్మెంట్స్ ఆ జోరే వేరు. ఇక పెళ్లి వేడుకలు అందరి దృష్టి వధూవరులపైనే. ఈడు జోడు కుదిరింది, మరి మొహాల్లో పెళ్లి కలొచ్చిందా అంటూ బంధువులు ఆత్మీయులు ముచ్చటించుకుంటారు. అసలు ఆ పెళ్లిలో వధువు వరుడు చుట్టాలకు కనిపించకపోతే, వాళ్ళప్పటికే చనిపోయి ఉంటే ఏం చెప్తున్నారా బాబు, మతేమైనా పోయిందని అనుకుంటున్నారు కదూ. అయితే ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మనం వెళ్ళిన పెళ్లిలో అసలు అమ్మాయి అబ్బాయి లేకపోతే, వాళ్ళంతా అప్పటికే చనిపోయారని తెలిస్తే వామ్మో ఇదేం పెళ్ళి అనుకుంటాం. అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయా అని ఆలోచిస్తాం. మీరు ఆలోచిస్తున్నారు కదూ, అసలు అలా జరుగుతుందా లేదా అని డైలమాలో పడ్డారు కదూ. కానీ అలాంటి పెళ్ళిళ్ళు నిజంగానే జరుగుతున్నాయి. మీరు వింటున్నది నిజంగా నిజం. అలాంటి పెళ్ళిళ్ళు చాలానే జరుగుతున్నాయట కర్ణాటక కేరళలో. నిజానికి అది అక్కడి సంప్రదాయం కూడా. అలాంటి ఒక పెళ్ళే జరిగింది దక్షిణ కన్నడ జిల్లాలో. అక్కడి సంప్రదాయం ప్రకారం గురువారం ఒక ప్రేత కళ్యాణం జరిగింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు చండప్ప శోభ. ఇందుకు కర్ణాటకలోని మంగళూరు వేదికైంది. ఈ వేడుకను షేర్ చేస్తూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. తాజాగా నేనొక వివాహానికి హాజరయ్యాను. మనం చూసే పెళ్ళిళ్ళలాగానే ఉంటే నేను ఇలా షేర్ చేసేవాణ్ణి కాదు. ఇలా నేను మీ ముందుకొచ్చి మాట్లాడేది ఏమీ ఉండేది కాదు అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేసి కొన్ని వీడియోలను షేర్ చేశాడు. ఆ వీడియోలో నిజంగానే పెళ్లి జరుగుతోంది. అందరూ హడావిడిగా అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నారు. చీరలు సారెలు అన్నీ పట్టుకొచ్చి అందరికీ ఇస్తున్నారు. తాంబూలాలు మార్చుకుంటున్నారు. కానీ ఆ వీడియోలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం కనిపించడం లేదు. కేవలం చుట్టాలు మాత్రమే కనిపించారు. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు 30 ఏళ్ల కిందటే చనిపోయారు. దక్షిణ కన్నడలో ఇది ఒక సంప్రదాయం. ప్రసవ సమయంలో మరణించిన ఓ బిడ్డకు అదే మాదిరిగా ప్రసవ సమయంలోనే మరణించిన మరో బిడ్డతో ఈ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. మొదట రెండు కుటుంబాలు కలుసుకుని ఎంగేజ్మెంట్ చేస్తారు. మిగిలిన పెళ్లిళ్ళలాగానే వివాహతంతంతా పూర్తి చేస్తారు. మొదట అబ్బాయి తెచ్చిన చీరను వధువు కట్టుకోవాలి. ఆమె సిద్ధం కావడానికి కొంత సమయం కూడా ఇచ్చారు. పెళ్లిపీటల మీద కూర్చునే ముందు వారిద్దరూ కలిసి 7 అడుగులు నడిచారు. తాళి కట్టడం, ఆశీస్సులు తీసుకోవటం, చదివింపులు, అత్తింటికి వెళ్ళడం, ఇలా అన్నీ పద్ధతి ప్రకారం సాగాయి. ఇలా మరణించిన ఆత్మలకు పెళ్లి చేయటం సులభమేం కాదు. సంబంధం కుదుర్చుకునే ముందు అన్ని వివరాలు పరిశీలిస్తారు. పెళ్లి కుమార్తె వయస్సు ఎక్కువని, వరుడు కుటుంబం ముందుగా ఒక సంబంధాన్ని తిరస్కరించింది కూడా. ఇక పెళ్లి ఏదో తూతూ మంత్రంగా చేయరండోయ్, ఘనంగా వాళ్ల స్తోమతకు తగినట్లుగా చేస్తారు. వచ్చిన వాళ్లకు భోజనాలు కూడా పెడతారు. అయితే ఈ పెళ్లికి చిన్నపిల్లలు, పెళ్లి కాని వాళ్లను మాత్రం రానివ్వరట. ఏదేమైనా ఈ పద్ధతి వినేందుకు చాలా వింతగా ఉంది కదా. బిడ్డలు చనిపోయిన తర్వాత కూడా ఆనందంగా ఉండాలని, వాళ్ళకంతా మంచి జరగాలని తల్లిదండ్రులు ఆశించడం నిజంగా బిడ్డలపై వాళ్లకున్న ప్రేమను తెలుపుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. చాలామంది ఈ సంప్రదాయం గురించి తెలుసుకుని ఆశ్చర్యపడుతున్నారు. ఈ ప్రేతాత్మల పెళ్ళు విని మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.